హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు వ్లాగ్స్ సో ఈరోజు అయితే ఒక డైలీ వ్లాగ్ మీతో షేర్ చేస్తున్నాను సో ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే మార్నింగ్ ఒక షాప్ షూట్ ఉండే షూట్ కి వచ్చేసాం అనమాట ఇంకా ఈవినింగ్ వచ్చేసి ఒక పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నాము సోగి అంటారు దీన్ని సో ఉసిరికాయతో ఇన్స్టెంట్గా పెట్టుకునే ఒక పచ్చడి అనమాట ఇది మన పెరుగులోకి కానీ వేడి వేడి రైస్లో కానీ చాలా బాగుంటుంది సో మనం ఇట్లా ఉసిరికాయలతో కానీ పచ్చిమిర్చితో కానీ ఇంకా రకరకాల అన్ని వెజిటబుల్స్తో పెట్టుకోవచ్చు మనము అండ్ సింపుల్ ప్రాసెస్ ఏ ఉంటుంది సో అత్తయ్య స్టైల్లో ఈ రెసిపీ అయితే చేస్తున్నాము మామూలుగా హెయిర్ గ్రోత్కి హెయిర్ ఆయిల్ సజెస్ట్ చేయండి షాంపూ సజెస్ట్ చేయండి అట్లా చాలా కమెంట్స్ వస్తుంటాయి నాకు సో మనం ఎక్స్టర్నల్గా అప్లై చేసే హెయిర్ ఆయిల్స్ కన్నా ఎక్స్టర్నల్గా అప్లై చేసే షాంపూస్ కన్నా కూడా మనం ఇంటర్నల్గా మన బాడీ ఇంటేక్గా తీసుకునేటువంటి ఫుడ్ చాలా ఇంపార్టెంట్ హెయిర్ గ్రోత్కి ఎక్కువగా మ్యాక్సిమం ఉసిరికాయ అండ్ కరివేపాకు కూడా కర్రీలో వస్తే తీసి పక్కన పడేస్తుంటారు అందుకే నేను కరివేపాకు పొడి చేసుకొని కర్రీలో యాడ్ చేస్తుంటాను కరివేపాకు అయితే నేనేం కర్రీలో వస్తే తీసి పక్కన పట్టాను కానీ ఇంకొంచెం ఎక్కువ తీసుకోవచ్చు కదా అని కరివేపాకు పొడి అప్పుడప్పుడు యాడ్ చేస్తుంటాను ఏదైనా ఫ్రై కర్రీస్ అట్లా చేసినప్పుడు సో ఇలాంటివి కొంచెం ఎక్కువగా తీసుకుంటూ ఉంటే మన హెయిర్ గ్రోత్ అనేది బాగుంటుంది హెయిర్ హెల్దీగా ఉంటుంది సో ఇక్కడ ఏం చేసామంటే ఒక హాఫ్ కేజీ ఉసిరికాయలు తీసుకున్నాము ఇప్పుడు సీజన్ కాబట్టి మనకి సీజన్లో దొరికినప్పుడైనా చేసుకుంటే బాగుంటుంది సో ఉసిరికాయలు మంచిగా క్లీన్ చేసేసి ఆరబెట్టేసాము మాత్రం తడి లేకుండా టిష్యూ పేపర్స్ మొత్తం తుడిచేసాను తర్వాత కొంచెం ఆయిల్ తీసుకొని ఉసిరికాయల్ని లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకున్నామండి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాము సో ఇంకా ఫ్రై అవుతుంది ఆలోపు పచ్చిమిర్చి కట్ చేసాం అనమాట దీంట్లోకి మనం కారం యూజ్ చేయము ఇది స్పైసీగా ఉండదనమాట కొంచెం స్పైస్ తక్కువగానే ఉంటుంది మనం దీంట్లోకి పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటాం ఉసిరికాయలు మంచిగా ఫ్రై అయిపోయాయి తీసి పక్కన అనమాట దీంట్లోకి కొంచెం ఆయిల్ ఎక్కువగా యాడ్ చేసుకుంటేనే బాగుంటుంది బట్ మేమైతే ఆయిల్ తక్కువ తీసుకోవాలి అని చెప్పేసి కొంచెం ఆయిల్తోనే చేసామండి సో ఇంకా ఉసిరికాయలు తీసి పక్కన పెట్టేసాం అవి కొంచెం చల్లారిపోవాలన్నమాట మనం అన్ని మిక్స్ చేసే టైంకి అవి కొంచెం చల్లారిపోవాలి సో అందుకని అవి ముందు ప్రిపేర్ చేసుకుని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వాటికి అలా రెస్ట్ ఇచ్చేసాము ఆ తర్వాత ఇంకా దీంట్లోకి మెయిన్గా కావాల్సింది నువ్వుల పొడి అండి సో అందుకని ఇంకా నువ్వులైతే మామూలుగా ముందు వేయించేసి పక్కన పెట్టేశాము సో అవి మిక్సీ పట్టేసుకోవాలి అవి మిక్సీ పట్టడం కోసం ఇక్కడ నేను అగారో రాయల్ మిక్సర్ గ్రైండర్ అయితే యూజ్ చేస్తున్నాను దీంట్లో మనకి ఈ విధంగా త్రీ జార్స్ వస్తాయండి ఒకటి స్పెషల్గా ఇట్లా పొడులు మసాలాలు ప్రిపేర్ చేసుకోవడం కోసమే ఇంకొకటి ఏమో రోటి పచ్చళ్ళు లాగా అంటే మనం మామూలుగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి పచ్చళ్ళు చేసుకుంటాం కదా సో దానికి మిడిల్ది యూజ్ చేస్తుంటాను అండ్ లాస్ట్ పెద్దది ఉంది చూసారా అది జ్యూసెస్కి కానీ లేదంటే దోశపిండి ఇడ్లీ బ్యాటర్ అట్లా ప్రిపేర్ చేసుకోవడానికి అది యూజ్ చేస్తుంటాను మంచి క్వాలిటీలో లో బడ్జెట్లో వస్తుందండి మీకు నేను ఈ ప్రోడక్ట్కి సంబంధించిన లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్అవుట్ చేసేయండి సో ఇక్కడ మనము ఫస్ట్ ఉసిరికాయలు వేయించి పక్కన పెట్టేసాం కదా అదే ఆయిల్లో పచ్చిమిర్చి కూడా ఫ్రై చేశాను కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత మనం ముందు ఉసిరికాయలు ఫ్రై చేసి పక్కన పెట్టాం కదా ఉసిరికాయలు యాడ్ చేసేసుకొని ఇప్పుడు మనం నువ్వులు పొడి పట్టేసుకున్నాం కదా నువ్వులు వేయించి పొడి పట్టుకున్నాం కదా ఆ నువ్వుల పొడి కొంచెం ఆవాలపిండి సాల్ట్ అంతే అనమాట సరిపోతుంది మేము కొంచెం ఆయిల్ తక్కువగా తీసుకున్నాం కాబట్టి ఇలా కనిపిస్తుంది ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేస్తే చూడ్డానికి బాగుంటుంది లేదు కొంచెం లెస్ ఆయిల్తో కావాలనుకున్నా బాగానే ఉంటుందండి మనం ఇప్పుడే చేసాం కదా ఇలా ఉంది రేపు మార్నింగ్ వరకు రెస్ట్ ఇచ్చామనుకోండి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత తీసుకుంటే బాగుంటుంది సో అప్పటికి ఉసిరికాయలో ఉన్నటువంటి వాటర్ బయటకు వచ్చేసి కొంచెం మనకి గ్రేవీ ఎక్కువ అవుతుంది అనమాట బాగుంది టేస్ట్ అయితే చాలా నచ్చింది నాకు ఈ రైనీ సీజన్లో కొంచెం వేడివేడిగా ఇన్స్టెంట్గా తినాలి అనుకున్నప్పుడు ఇది మంచిగా యూజ్ అవుతుంది సో నేనైతే ఈ శారీ కట్టుకొని ఇలా రెడీ అయిపోయానండి బ్యూటిఫుల్ శారీ వచ్చేసి ప్రశాలిని కలెక్షన్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను చాలా బాగుంది ఈ శారీ అయితే ఈ శారీలో ఇంకా కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి బట్ ఈ కలర్ చాలా యూనిక్గా అనిపించి తీసుకున్నాను నేను మీకు కూడా కావాలి అనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అన్ని ఇస్తాను చెక్అవుట్ చేసేయండి చిన్న చిన్న ప్రోడక్ట్స్ ఉన్నాయన్నమాట రివ్యూ చేసేది సరే ఈ వీడియోలో ఇంకా రివ్యూ చేసేస్తే అయిపోతుంది కదా అని చెప్పేసి ముందైతే పట్టేసుకున్నాను కొన్ని టైలర్ షాప్ కి పంపించేవి అట్లా ఉన్నాయన్నమాట మళ్ళీ టైలర్ షాప్ పంపించిన తర్వాత ఇది రివ్యూ చేయడానికి ఉండదు అవి ఏంటి అనేది కూడా షేర్ చేస్తాను కొన్ని కొన్ని సారీస్ స్పెషల్ గా డిజైన్ చేసుకుంటున్నాను మా కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో ఇస్తాను మీకు నేను ఫస్ట్ అయితే ఇది ఒకటి తీసుకున్నానండి బీకే జ్యువెలరీ పేజ్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను బీకే జ్యువెలరీ అని ఉంటుంది ఇన్స్టాగ్రామ్ లో చేసి జ్యువెలరీ బ్యాగ్ అనమాట మనం ట్రావెలింగ్ చేసేటప్పుడు అట్లా తీసుకెళ్ళడానికి చాలా బాగుంటుంది దీంట్లో ఇయర్ రింగ్స్ జ్యువెలరీ అన్నీ పెట్టుకోవచ్చు మనం నెక్సెట్స్ జ్యువెలరీ అట్లా అన్నీ ప్లేస్ చేసుకోవచ్చు అనమాట ఇదిగోండి ఇట్లా చాలా పడుతున్నాయండి చాలా పెద్దగా ఉంది అండ్ ఈ ప్రోడక్ట్కి మంచి రివ్యూస్ ఉన్నాయని చెప్పి తీసుకున్నాను ప్రోడక్ట్ వచ్చి కూడా చాలా రోజులు అవుతుంది బట్ నేను రివ్యూ చేయలేదనమాట ఇదే యాక్చువల్గా కొన్ని ఆన్లైన్ యాప్స్లో కూడా చూశాను ఇది నేను బట్ నాకు బీకే జ్యువెలరీ పేజ్లో కొంచెం రీజనబుల్గా అనిపించింది అందుకని మీకు ఎగ్జాంపుల్ కోసం ఇప్పుడు ఇందులో జ్యువెలరీ బట్టి చూపిస్తున్నాను నేను ఇయర్ రింగ్స్ జ్యువెలరీ దేనికదే సపరేట్ పార్టీషియన్స్ ఉన్నాయండి మనకి చూడడానికి కూడా విజిబుల్గా ఇట్లా కనిపిస్తుంది కాబట్టి ఏ పాకెట్లో ఏది పెట్టాము ఏ జ్యువెలరీ అనేది మనం ఈజీగా చూసుకొని తీసుకోవచ్చు ఎట్ైనా ట్రావెలింగ్ చేసినప్పుడు కానీ మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే ఈ బ్యాంక్ లాకర్స్లో మనం జ్యువెలరీ పెట్టుకుంటాం కదండి గోల్డ్ జ్యువెలరీ సో అప్పుడు కూడా మనము ప్లాస్టిక్ బాక్స్లు అట్లాంటివి పెట్టుకుంటే లాకర్లో అది పట్టదు సో ఇట్లాంటి బ్యాగ్ అయితే మనం లాకర్లో కూడా ఈజీగా పెట్టుకోవచ్చు ప్లస్ మనం పెట్టిన జ్యువెలరీ అంతా కూడా విజిబుల్గా ఉంటుంది మనకి ఏది కావాలంటే అది తీసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది చాలా పార్టీషన్స్ వచ్చాయండి ఇదిగోండి ఇట్లా చాలా జ్యువెలరీ పడుతుంది అన్నీ పెట్టేసిన తర్వాత మళ్ళీ ఇట్లా మనం జిప్ పెట్టుకుంటే చాలు ఇదిగోండి ఇట్లా సింపుల్గా బాగుంటుంది స్పేస్ కూడా ఎక్కువగా ఆక్యుపై చేయదు మనం ప్లాస్టిక్ బాక్సెస్తో కంపేర్ చేస్తే ఇది క్లాత్ కాబట్టి మనం ట్రావెలింగ్లో ఉన్నా కూడా మన హ్యాండ్ బ్యాగ్లో కానీ లేదంటే మన వీల్స్ బ్యాగ్లో కానీ పెట్టుకున్నప్పుడు కూడా ఎక్కువగా ప్లేస్ ఆక్యుపై చేయదు బాగుంది అనిపించింది మీకు కూడా కావాలి అంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను బీకే జ్యువెలరీ వాళ్ళ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను దీంట్లో కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయండి ఇంట్రెస్ట్ నాలో ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇది ఒకటి తీసుకున్నాను అండ్ ఇంకొకటి ఇప్పుడు నేను వేసుకున్న ఈ డ్రెస్ అండి నాకు తెలిసి మీరు డ్రెస్ డీటెయిల్స్ అడుగుతారని ఈ డ్రెస్ వచ్చేసి నేను లావణ్య కలెక్షన్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను డ్రెస్ చాలా బాగుంది సో మనకి ఇట్లా పెద్ద గేరా వస్తుంది రెడ్ కలర్ కాంబినేషన్లో ఉంది ఇట్లా పైనంతా కూడా నావీ బ్లూ కాంబినేషన్లో వచ్చేసింది అనమాట కింద జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది పైనంతా కూడా సీక్వెన్స్ వర్క్తో హైలైట్ చేశారు చాలా బాగుంది ఇంక పెద్ద దుప్పట్టా కూడా వచ్చిందండి మంచి కలర్ఫుల్గా బ్రైట్గా ఉంది నాకైతే షూట్కి చాలా బాగుంది ఈరోజు షాప్ షూట్ చేశాను కదా అక్కడ మంచిగా ఫొటోస్లో వాటిలో బాగా బ్రైట్గా బాగా వచ్చింది సో మీరు కూడా ఈ డ్రెస్ ట్రై చేయాలి అనుకుంటే లావణ్య కలెక్షన్స్ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ డీటెయిల్స్ కూడా నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్అవుట్ చేసేయండి సో ఇట్లాంటి జార్జెట్ ఫ్యాబ్రిక్స్ ఏంటి అంటే మనకు వాషింగ్కి వాటికి కూడా ఈజీగా ఉంటాయి వాష్ చేసుకోవడము మెయింటెనెన్స్ తక్కువగా ఉంటుంది కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ గ్రాండ్గా కూడా ఉంటాయి సో ఈ డ్రెస్ డీటెయిల్స్ కూడా ఇచ్చేస్తాను కదా నెక్స్ట్ వచ్చేసి ఒక లేస్ తీసుకున్నానండి శివ వీక్ష కలెక్షన్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఇట్లా లేస్ తీసుకున్నాను ఇది నైన్ మీటర్స్ వస్తుంది సో ఇప్పుడు లేస్ చాలా ట్రెండింగ్ కదా ఓల్డ్ శారీస్కి న్యూ శారీస్కి అన్నిటికీ లేస్ వేసేస్తున్నారు సో నేను కూడా ట్రై చేద్దామని చెప్పేసి ఇది తీసుకున్నాను శివ వీక్ష కలెక్షన్స్లో లేస్ మనకి చాలా రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి మంచి క్వాలిటీలో ఉన్నాయి సో నేనైతే ఏం చేశానంటే మెరూన్ తీసుకున్నాను ఫస్ట్ యాక్చువల్గా ఈ శారీకి వేద్దాము అని చెప్పి తీసుకున్నాను అనమాట ఇదిగోండి ఈ క్రీమ్ శారీకి ఇట్లా మెరూన్ బార్డర్ వచ్చింది సో దీనికి మెరూన్ కలర్ లేస్ అనుకుని తీసుకున్నాను బట్ నాకు వచ్చిన తర్వాత దీనికి వేస్తే బాగుంటుంది అనిపిస్తుంది ఈ శారీ ఈ మస్టర్డ్ ఎల్లో అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్లో ఉంది కదా శారీ సో ఈ లేస్ అనేది యాక్చువల్గా దీనికి బాగా సెట్ అవుతుంది చెప్పాలంటే ఇక్కడ అటాచ్ చేయాలి ఇప్పుడు టైలర్ షాప్లో ఇచ్చేస్తాను సో నాకైతే ఈ శారీ అనిపిస్తుంది ఈ రెండు శారీస్లో ఏ శారీకి ఈ లేస్ బాగా సెట్ అవుతుంది అనేది మీరు కింద కమెంట్ బాక్స్లో షేర్ చేయండి కట్ వర్క్ లేస్ అనమాట లేస్ కూడా చాలా బాగుందండి క్వాలిటీ పైనంతా కూడా మనకి షుగర్ బీడ్స్తో వర్క్ చేశారు సింపుల్గా ఉండే లేస్ తీసుకున్నాను హెవీగా కూడా మీకు కావాలంటే వాళ్ళ పేజీలో అవైలబుల్గా ఉన్నాయి చాలా కలెక్షన్ ఉంది నాకెందుకు ఈ శారీకే బాగా సెట్ అవుతుంది అనిపిస్తుంది చూద్దాం మీరు కూడా గెస్ట్ చేసి కమెంట్ చేయండి నాకు రెండు శారీస్లో ఏ శారీకి బాగుంటుంది అనేది సో ఈ లేస్ తీసుకున్నాను శివ వీక్ష కలెక్షన్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్ డీటెయిల్స్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ లేస్ కాకుండా ఇంకా డిజైన్స్ ఏమైనా మీకు కావాలి అనుకుంటే చెక్అవుట్ చేసేయండి అండ్ అలాగే ఒక శారీ తీసుకున్నాను రీసెంట్గా ఇది జ్యువెల్స్ శారీస్ మహల్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నానండి మంచి లావెండర్ కలర్ కాంబినేషన్ అనమాట ఇట్లా ఉంటుంది శారీ కట్టుకున్న విజువల్స్ యాడ్ చేస్తాను దీనికి బ్లౌజ్ ఇట్లా కాంట్రాస్ట్గా బ్లౌజ్ ఇచ్చారు బ్లౌజ్ పైన చిన్న చిన్న సీక్వెన్స్ వర్క్ వంచెస్ ఇచ్చారనమాట కాంట్రాస్ట్ బ్లౌజ్ సో నేను నా దగ్గర ఉన్న బ్లౌజ్తో పేరప్ చేస్తాను ఇప్పుడు ఈ ల్యావెండర్ కలర్ బాగా ట్రెండింగ్ అని చెప్పేసి తీసుకున్నాను చాలా మెత్తగా చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ అయితే సో ఇదొక శారీ మీకు నెక్స్ట్ వీడియోస్లో కట్టుకున్నప్పుడు చూపిస్తాను లేదంటే కుదిరితే ఈ వీడియోలోనే కట్టుకున్న విజువల్స్ కూడా యాడ్ చేస్తానండి సో ఇవి రీసెంట్గా నేను ఇన్స్టాగ్రామ్లో తీసుకున్నటువంటి కొన్ని ఐటమ్స్ అయితే